మనం అక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎదురు ఓకే ఫైనల్ బిల్ పెట్టేసుకో కష్టం నష్టం ఉన్నా ఓకే ఓకే రెండంతస్తులు కట్టుకోవచ్చు ఇటు పక్క ఎప్పుడు కడతారా రామలింగాపురం ఫ్లైఓవర్కి సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం యాక్చువల్గా వాళ్ళకి 2 సంవత్సరాల కాల పరిమితి ఉంది. దురదృష్టం మనం స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ దాదాపు అనేక నెలలు లాక్డౌన్ కావచ్చు, మనుషులు తిరిగే పరిస్థితి లేకపోవచ్చు, లేబర్ దొరక్కపోవటం కావచ్చు, వీటిలన్నిటి వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వార్ ఫుటింగ్ మీదే పనులు చేయడం జరిగింది. నెల్లూరు ప్రజల్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది నడి బొడ్డున ఉన్న ఫ్లైఓవర్, అట్లాంటిది ట్రాఫిక్తో రాత్రులు పని చేసుకుంటూ వాళ్ళు, ఎందుకంటే మార్నింగ్ పని చేసుకోవాలంటే క్రేన్స్ ఇట్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ అయినప్పటికీ కూడా గడ్డర్స్ అన్నీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు హెవీ గడ్డర్స్ పెట్టాల్సిన అవసరం అంతా ఉంది కాబట్టి 15 రోజుల పాటు 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వాళ్ళు ట్రాఫిక్ని మళ్లించారు. ప్రజల్ని దయచేసి మన్నించాలని కోరుతున్నా, కొద్ది దయచేసి అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే హెవీ గడ్డర్స్ పనిచేసేటప్పుడు చిన్న పొరపాటు కూడా జరగకూడదు కాబట్టి, నైట్స్ పనిచేయాలి అంటే వెరీ డెలికేట్ కాబట్టి చిన్న పొరపాటు కూడా జరగకూడదు కాబట్టి, మార్నింగ్స్ని ఈ పనిచేయాలి అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ని మనం ఒక 10 రోజులు ఆపుకోవాల్సిన పరిస్థితి ఉంది. 26వ తారీఖు కల్లా కూడా అన్ని గడ్డర్స్ని కూడా రైజ్ చేయడం జరుగుతుంది. సో 1/27/6కి మనం రైజ్ చేసిన తర్వాత స్మాల్ వెహికల్స్ అంటే కార్లు బైక్స్ అంతా కూడా ట్రాఫిక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది, హెవీ వెహికల్స్ తప్ప. తర్వాత అక్కడి నుంచి 1 మంత్ లోపలే కొరవన్నీ కూడా పైన స్లాబ్స్ అన్నీ చేసుకొని మ్యాక్సిమం భగవంతుడి వల్ల ఎటువంటి వర్షాలు కూడా ఎక్కువ ఇబ్బంది కలిగించకపోతే, ఎందుకంటే గ్రావెల్ మనం తీసుకొని స్టోర్ చేయలేం, గ్రావెల్ తీసుకొని వచ్చి లేయర్ వేయాల్సిన పరిస్థితి ఎంత ఉంది కాబట్టి పండక్కి ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేయమని అధికారులు కూడా తెలియజేశాం. కాంట్రాక్టర్స్ని కూడా అవసరమైతే మీకు కావాల్సిన సహకారం మేము కూడా అందిస్తాం. సో పండక్కల్లా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయాలని చెప్తాం జరుగుతుంది, ఖచ్చితంగా కూడా వార్ ఫుటింగ్ మీద దాన్ని కూడా చేయిస్తాం. సో వన్స్ ఈ ఫ్లైఓవర్ పడిపోయిన తర్వాత, ఎందుకంటే నెల్లూరు మనకి ఇటు పక్క ముత్కూరు రోడ్డు విస్తరిస్తూ ఉంది, ఈ పక్కనంతా ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ ఉంటా ఉన్నాయి. సో ఈ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత చాలా వరకు మనకి ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2-3 నెలలు మనం అయిపోయిన తర్వాత చాలా వరకు ఇంక ఈ సమస్య అనేది 80% మనకి తగ్గిపోతుంది. అక్కడ దయచేసి అర్థం, ఎందుకంటే ఇట్లాంటి ఫ్లైఓవర్ రావాలని అందరూ కోరుకున్నారు. కొంతమంది మా కలలు ఇవి, మేము మా ఆలోచనలు ఇవి అని చెప్పారు, కానీ ఎవరు తేలా. కానీ ముఖ్యమంత్రి ఆశీస్సుల మేరకు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన అడగటం, వెంటనే ఫ్లైఓవర్ని తీసుకురావటం జరిగింది. సో ఆ కోవిడ్ రావటం వల్ల, నిజంగా చెప్పాలంటే కోవిడ్ రావటం వల్ల పనులన్నీ కూడా అందరికీ తెలుసు, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఉచ్చబోసుకొని ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. అట్లాంటి నాయకులందరూ కూడా ఈరోజు పని జరగట్లేదు, తిరగట్లేదు అంటే ఎవడి ప్రాణమైనా ముఖ్యమే కదా. నాయకుడు ప్రాణమే కాదు, పనిచేసే కూలీది కూడా ఒక ప్రాణమే, పనిచేసే
కార్మికుడిది ఒక ప్రాణమే, పనిచేసే ఓనర్ది ఒక అధికారిది ప్రాణమే. వాళ్ళందరూ ప్రాణాలు వదిలేసి వచ్చాడు పనిచేయాలంటే మేము మాత్రం ఇళ్ళలో ఉండాలంటే ఎట్ట కుదురుతుంది? ప్రపంచమే ఆగిపోయింది, కుదేలైపోయిన పరిస్థితి. అయినప్పటికి కూడా ఎక్కడికి కూడా, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆత్మకూరు ఫ్లై బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఒకసారి వెంకటేశ్వరం దగ్గర కానీ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కనుక్కోండి. దానికన్నా కూడా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. ఒక 10 డేస్ లోపలే అన్ని గడర్స్ అన్నీ కూడా పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ట్రాఫిక్ని కొంత ఇచ్చేసి పండక్కి అధికారులు వాళ్ళందరికీ కూడా చెప్పాం, సంక్రాంతి పండుగ కల్లా దయచేసి స్పీడప్ చేయండి, మీకు కావాల్సిన సహకారం అంతా కూడా మేము ఇస్తాం. అయితే కొద్దిగా వర్షాలు ఎలా ఉంటాయి, వర్షాలు ఎందుకంటే వర్షాలు పడినప్పుడు కొంచెం గ్రావెల్ ఫిల్లింగ్ అట్లాంటివి లేట్ అవుతాయేమో, బట్ ఎప్పటికీ కూడా మా ఆలోచన ప్రకారం రేపు పండక్కి కల్లా దీన్ని ఓపెన్ చేసి ఒక నెల్లూరు ప్రజలకి ఒక చిరకాలనే ప్రాంతంలో ఫ్లైఓవర్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఎందుకంటే ఇప్పుడు అనిలేం చేయలేదు, అనిల్ ఇక్కడ ఏం చేయలేదు అని నత్తనడకన రకరకాల మాట్లాడారు. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడిన వాళ్ళ వెహికల్ కూడా ఇదే ఫ్లైఓవర్ మీద, నేను దగ్గరుండి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు తీసుకొచ్చిన ఫ్లైఓవర్ పోతుంది, అది కూడా చూస్తారు. వచ్చే నెలన వెంకటేశ్వరం దగ్గర ఇంకో పెన్న బ్రిడ్జు, 70 సంవత్సరాలు అయింది ఆ బ్రిడ్జ్ కట్టి, అదే బ్రిడ్జ్ మీద పోతా ఉన్నాం, ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూ ఉన్నాం, అందరూ చూస్తూ ఉన్నాం. కానీ ఇంకో బ్రిడ్జ్ తీసుకురావాలని నాకు ఆలోచనే చేయలేవుడు. ఈరోజు ఇంకో పెన్న బ్రిడ్జ్ తీసుకొచ్చినాను, అయిపోయింది టెండర్, ఇంకో 10 రోజులు భగవంతుడి దయవల్ల అక్టోబర్ 10 ఎప్పుడో శంకుస్థాపన చేసుకుంటాం. అది కూడా 1.5 సంవత్సరం లోపల చేసుకుంటే ఇంకో కొత్త పెన్న బ్రిడ్జ్ వస్తే, ఎందుకంటే నగరం విస్తరిస్తున్నప్పుడు ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా, ఈరోజు మనకు ఒకటి బ్యారేజ్ అయిపోయింది ఆ రోడ్డు కూడా చేసుకొని, బ్యారేజ్ ఒక ఎంట్రన్స్, 2 బ్రిడ్జ్లు ఒక ఎంట్రన్స్. ఇది కాకుండా ఇనమడుగు నుంచి వచ్చే రోడ్డు కూడా దాదాపు 6 లేన్ 8 లేన్ చేస్తున్నాం. ప్రసన్న కోరిక మేరకు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని పుష్ చేయడం జరిగింది. అది కూడా రేపు ఫైనాన్షియల్ ఇయర్కి కూడా శాంక్షన్ అయిపోయింది, డిపిఆర్ రెడీ అవుతూ ఉంది. అది కూడా వచ్చేస్తే ఇనమడుగు నుంచి నేరుగా ఈ ప్రాంతం అంతా కూడా తీసుకుంటే నీకు ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కదా అంట, మీరేం చేశారని నేను అడుగుతున్నా. అయ్యా మీరు 5 సంవత్సరాల్లో ఏం పీకేరో చెప్తే, ఒక్క ఫ్లైఓవర్ తెచ్చారా, బ్యారేజ్ కంప్లీట్ చేశారా, అనిల్ అంటున్నారు కదా ఊరికినే, అనిల్ ఏం చేశాడు, అనిల్ ఏం చేశాడు? గర్వంగా చెప్తున్న ముఖ్యమంత్రి గారి చొరవతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగింది అనిల్ ఒక్కడే. టౌన్లో గతంలో చిన్న చిన్న వేసాం, అయ్యి వేసాం, ఉన్న రోడ్లు బగలు కొట్టాం, మళ్ళీ ఆ హుడా హఠా హుటాహుటిన వేసాం, 2 నెలలకి బద్దలుగా రోడ్లు పగిలిపోయిన రోడ్లు మీరేసారబ్బా, నేను కాదు. కాబట్టి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అన్నీ కూడా ఈ 2 సంవత్సరం రోజుల్లో కోవిడ్ అనేది రాకుండా ఉండుంటే, 2 సంవత్సరాలు టైం వేస్ట్ అనేది లేకుండా ఉండుంటే భగవంతుడి దయవల్ల ఈ పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉండే. బట్ కోవిడ్ రావటం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఎవడేమన్నప్పటికీ కూడా, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు ఏంటి, ఎందుకంటే లాస్ట్ 6 నెలల్లో 4 మేజర్ కంపెనీలు తీసుకొచ్చి పగలగొట్టిన రోడ్లు వేసేసి మేము చేసామని చెప్పుకుంది వాళ్ళు. నేను ఎప్పుడు కూడా వాటిని విమర్శ చేయలా, ఎందుకలే గతంలో వాళ్ళు ఏదో చేశారని. కానీ తవ్వుకుంటా పోతా ఉంటే రా, నేను కూడా రెడీగా దేనికైనా కూడా చర్చకి నేను సిద్ధమే. కొంతమంది నాయకుల ముందు వేసిన రోడ్డే 3 నెలల లోపల బద్దలుగా బగలగొట్టిన వేసిన రోడ్లే ఉన్నాయి, అట్లాంటి ఎప్పుడూ చేయలే. కాబట్టి భగవంతుడి దయవల్ల పండక్కి వర్షం అన్నీ కూడా పెద్దగా పడకుండా ఉంటే పండక్కి ఈ ఫ్లైఓవర్ని ఓపెన్ చేసుకునే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తున్నాను.